హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కాటన్ బ్లౌజ్ టేపు కొలతలతో కరెక్ట్ పర్ఫెక్ట్గా చూపిస్తాను. చూడండి, ఈ బ్లౌజ్ వచ్చేసి కాటన్ మొత్తం వచ్చేసి ఇలా ఉంటుంది. మొత్తం టేపు కొలతలతోనే చూపిస్తా. వీడియో లాస్ట్ వరకు చూడండి, మధ్యలో ఎక్కడ ఆఫ్ చేయకండి, ఎందుకంటే మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తాను. మన ఛానల్లో చాలా రోజులైంది టేపు కొలతలతోనే కరెక్ట్ పర్ఫెక్ట్గా. మీకు కొత్త కొత్త వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు కదా మన ఛానల్లో, కిందికి పోయి చూడలేరు, అందుకని మళ్ళీ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను. ఇది 7 ఇంచుల వెడల్పు, 7 ఇంచుల వెడల్పు, 4 మడతలు పెట్టాను. మీటర్ క్లాత్, 11 ఇంచుల పొడవు. చూడండి, 11 ఇంచుల పొడవు, 7 ఇంచుల వెడల్పు. ఇక్కడ నుంచి ఇక్కడ 3 ఇంచుల దగ్గర మళ్ళీ 9 ఇంచులు. ఇప్పుడు వచ్చేసి 8. ఈ విధంగా గుర్తులు పెట్టుకోవాలి టేపు కొలతలతోటి. ఒక్కొక్క ఇంచు దింపుకుంటూ రావాలి కరెక్ట్గా. ఈ విధంగా రౌండ్ షేప్ చేయాలి, ఈ విధంగా రౌండ్ షేప్ చేయాలి. ఎవరికైనా సరే ఈ కొలత సరిపోతుంది. ఇప్పుడు ఈడ 6 ఇంచులు 7 ఇంచుల వెడల్పు ఉంటే సరిపోతుంది, మిగతా క్లాత్ కట్ చేసుకోవచ్చు. ఇది కట్స్కు, కుట్లు వేయడానికి. 3 కుట్లు 4 కుట్లు వేస్తాం కదా, దానికోసం. చూడండి, పర్ఫెక్ట్ కొలతలు టేపు కొలతతోటి. ఎవరికైనా సరే 11 ఇంచుల పొడవు, 7 ఇంచుల వెడల్పు సరిపోతుంది బ్లౌజు. చాలా లావుగా ఉన్న వాళ్ళకైతే శంఖ పేలికలు వేయొచ్చు. మామూలుగా నార్మల్గా బక్కగా ఉన్న వాళ్ళకు, నార్మల్గా ఉన్న వాళ్ళకైతే ఇదైతే సరిపోతుంది. ఇప్పుడు పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తా, ఈడిగా ఎక్కడ మిస్ కాకండి. ఇవి తొందరగా అయిపోతుంది, 8-7 నిమిషాల వీడియో. కింద ఇది ఎమ్మింగ్ కోసం, పైన ఇది ఆపించి కుట్టు కోసం. ఈ సంఖలోతులు చూడండి, ఎంత పర్ఫెక్ట్గా చూపిస్తానంటే అంత పర్ఫెక్ట్గా మీకు అర్థమయ్యే అవుతుందని చెప్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూసి మీ బ్లౌజ్ మీరే కట్ చేసుకుంటారని చెప్తున్నాను. మన ఛానల్లో కొత్త కొత్త వాళ్ళు జాయిన్ అవుతారు కదా, బ్లౌజ్ కటింగ్ చాలా ఉన్నాయి, కిందికి పోయి చూడాలి. కిందికి పోయి చూడలేరు కాబట్టి మధ్యలో మధ్యలో బ్లౌజ్ కటింగ్ పెట్టాల్సి వస్తుంది కాబట్టి చూపిస్తున్నాను. టేపు కొలతలతోనే చూపెట్టక కూడా చాలా రోజులు అయింది, అందుకని మనకు టైలరింగ్ అంటేనే బ్లౌజ్ కుట్టడం కటింగ్ చేయడం కదా, అందుకని మళ్ళీ మళ్ళీ బ్లౌజ్ కటింగ్ పెట్టాల్సి వస్తుంది. ఈ వెడల్పు వచ్చేసి 10 ఇంచులు, బ్లౌజ్ ఎడల్పు 10 ఇంచులు. చూడండి, 10 ఇంచులు స్ట్రేట్గా కట్ చేస్తున్నాను ఎక్స్ట్రా క్లాత్. మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు లైక్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ నొక్కండి. ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్ చేయండి, అర్థమైన విషయం కూడా కామెంట్ చేయండి. 15 ఇంచుల పొడవు, 15-14 ఇంచులు పెట్టుకున్నా ఎవరికైనా సరిపోతుంది ఈ కొలత. 15 ఇంచుల పొడవు పెట్టాను, 10 ఇంచుల వెడల్పు పెట్టాను, 2 మడతలు పెట్టి 10 ఇంచులు. చూసారు కదా, క్లాత్ 2 మడతలు పెట్టినాక 10 ఇంచులు, 10 ఇంచులు, 15 ఇంచులు. ఈ 2 ఇంచుల వెడల్పు సంఖ, గల్ల వెడల్పు 2 ఇంచులు, గల్ల పొడవు వచ్చేసి 6 ఇంచులు, షోల్డర్ 3.5, 6 ఇంచులు సంఖ. గల్ల 6 ఇంచులు కూడా పెట్టచ్చు, నేనైతే 8 ఇంచులు పెట్టాను, గల్ల రౌండ్ ఎక్కువ ఉండాలి కాబట్టి. 6 ఇంచులు అయితే నార్మల్ వాళ్లకు, కొంచెం చిన్న వయసు వాళ్ళకైతే 10 ఇంచుల దాకా పెట్టచ్చు. మామూలుగా కింది నుంచి కొలిచి పైనుంచి ఎంతున్నా పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే 8 ఇంచులు పెట్టాను. వెడల్పు ఎవరికైనా 2 ఇంచుల వెడల్పే పెట్టాలి, కుట్టినాక పెద్దగా అవుతుంది, భుజం జారకుండా ఉంటుంది. లేదు దాన్ని కొంచెం ఎక్కువ పెట్టామంటే గల్ల వెడల్పు భుజం జారుతుంది. ఈ విధంగా మడత పెట్టుకొని పైన ఆపించి కుట్టులకు కనిపించేలా పెట్టుకొని నీట్గా కింద ఒక ఎంత కింద మనకు వచ్చేసి 1 ఇంచు 1.5 ఇంచు ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. 4 ఇంచుల పొడవు టక్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ నొక్కి పెట్టుకోండి. ఈ టక్స్ 4 ఇంచుల పొడవు, ఆపించి ఎడల్పు అయితే సరిపోతుంది. కింద 1 ఇంచు ఎక్కువ ఉండాలి కిందిది. ఇది నార్మల్ కటింగ్, క్రాస్ కటింగ్ కాదు, నార్మల్ కటింగ్. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, క్రాస్ కటింగ్ కాదు, నార్మల్ కటింగ్. మధ్యలో షోల్డర్ కట్ కాదు. ఇది 6 ఇంచుల దగ్గర, ఇది 8 ఇంచులు
10 ఇంచుల దగ్గర చూడండి. ఫస్ట్ అయితే నేను 6 ఇంచుల గల్ల కట్ చేస్తాను. ఇప్పుడు ఏ విధంగా గుర్తు పెట్టామో అదే విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ కాట్ పెట్టుకోవాలి కుట్టు పెట్టడానికి. ఇది 6 ఇంచుల గల్ల కట్ చేస్తున్నాను. తర్వాత అది ఎంకషీర్ కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ముందు భాగం కట్ కాకుండా చూడాలి కాబట్టి. ఇది 4 ఇంచుల దగ్గర క్రాస్ పట్టీలు, సేఫ్ బెల్ట్ అంటాం కదా, 4 ఇంచుల దగ్గర 3 ఇంచుల దగ్గర గుర్తు పెట్టాలి. 3 ఇంచులు 4 ఇంచులు ఈ విధంగా క్రాస్ చేసుకోవాలి స్ట్రేట్గా, నేను చూపించే విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా రెడీ అవుతుంది మొత్తం. మనం క్రాస్ కరెక్ట్గా రాకుంటే ఇలా కట్ చేసుకోవాలి, ఈడ కుట్టు పెట్టుకోవాలి. ఈ లోతులు ముందు భాగం లోతులు కట్ చేయాలి. ఇక్కడ గల్ల రౌండ్ కూడా కరెక్ట్గా లోతులు రాకపోతే ఈ విధంగా టక్స్లు అన్ని గుర్తులు కరెక్ట్గా పెట్టుకొని మనం కుట్టుకుంటే కరెక్ట్ సెట్ అవుతుంది. బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్ వస్తుంది. చూడండి లాస్ట్ వరకు అయితే మీరు వీడియో చూసి నేను ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా కట్ చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఈ లోతులు ఇది ఎక్కువలు తక్కువలు ఉన్నాయి కాబట్టి నేను మళ్ళీ కట్ చేస్తున్నాను. గల్ల రౌండ్ ముందు భాగం గల్ల రౌండ్ కరెక్ట్గా లేదు. ఈ వెనుక కూడా గల్ల, ఈ మనము ఏదైతే గుర్తు పెట్టామో వెనుక కూడా గల్ల కట్ చేసుకోవాలి. చేతులు సేఫ్ బెల్టు. ఇప్పుడు ఉక్సుల పట్టి కాజల పట్టి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఉక్సుల పట్టి కొంచెం వెడల్పు, కాజల పట్టి కొంచెం తక్కువ, కాజల పట్టి ఎక్కువ, ఉక్సుల పట్టి తక్కువ. కాజల పట్టి మనము పైకి మడత పెడతాం కాబట్టి ఎక్కువ ఉండాలి, ఉక్సుల పట్టి లోపలికి మడత పెడతాం కాబట్టి తక్కువ ఉండాలి వెడల్పు. అదే విధంగా రెండు రెండు ఇండ్లని ఎక్కువ తక్కువ నేను కట్ చేస్తున్నాను చూడండి. ఒకటి అది ఒకటి ఇది రెండు రెడీ అయినాయి. ఇప్పుడు వచ్చేసి ఈ బెల్టు, ఈ బెల్ట్ ఇక్కడ స్ట్రేట్ ఉన్నది ఈ ఇంచినార వెడల్పు ఉండేటట్టు చూసుకొని రెండు మడతలు ఉంది కదా క్లాత్ ఆల్రెడీ, మనం ఈ విధంగా ఈ బెల్ట్ రెడీ అయింది. చూడండి చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగానే చూపిస్తున్నాను. ఇప్పుడు గల్ల పీసులు ఇంచు ఇంచు వెడల్పు ఉండేలాగా ఒక 6-7 గల్ల పీసులు తీసుకుంటే మనకు కరెక్ట్ సెట్ అవుతుంది. ఎవరికైనా సరే కొంచెం గల్ల రౌండ్ పెద్దగా రౌండ్గా ఉన్న వాళ్ళకి, ఇప్పుడు చాలా పెద్దగా పెట్టుకుంటున్నారు కదా గల్ల, వాళ్ళకు మాత్రం కొంచెం 2 పీసులు ఎక్కువ తీసుకోవాలి తీసుకునేటప్పుడే. ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఒక్క దగ్గర కరెక్ట్గా పెట్టుకొని ముడి పెట్టి పెడితే మనకు మళ్ళీ కట్ చేసే పనే ఉండదు. ఎక్కడ పోకుండా ఉంటాయి, మళ్ళీ మళ్ళీ కట్ చేసుకునే పని ఉండదు. చేతులు వెనుక భాగం ముందు భాగం మొత్తం వచ్చేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. వెనుక గల్ల కూడా కట్ చేశాను కదా చూడండి. మనము ఇప్పుడు మొత్తం బ్లౌజ్ కట్ చేసినాక ఇలా రెడీ అవుతుంది.